नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। ఆనాటి భారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామాన్ని మనలో ఎవరూ చూసి ఉండకపోవచ్చు, కానీ అంతకు మించిన కుతంత్ర సంగ్రామానికి ఉత్తరాఖండ్ వేదికైంది. అసలు సిసలైన దిగజారుడు రాజకీయాలకు, అధికారం కోసం ఏ గడ్డైనా కరిచే చవకబారు రాజకీయాలకు ఉత్తరాఖండ్ వేదికగా నిలిచింది. అసలు రాష్ట్రపతి పాలనలో ఇన్ని ట్విస్టులు ఉంటాయా అనిపించేలా గత 2 నెలల పరిణామాలకు సుప్రీంకోర్టు పరిసమాప్తి పలికింది. ఉత్తరాఖండ్ రాజకీయాల్లో అలజడి, రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం కాదని పోరాటం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కొమ్ములొంచిన సీఎం హరీష్ రావత్, చేసేది లేక రాష్ట్రపతి పాలన ఎత్తేసిన కేంద్రం, నిజంగా ఇదో రాజకీయ పాఠం. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన గుణపాఠం. 2 నెలల పాటు ఉత్తరాఖండ్ రాజకీయాల్లో పుట్టిన సునామీకి సుప్రీంకోర్టు ఫుల్స్టాప్ పెట్టింది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన అనవసరమంటూ ఆదేశాలిచ్చింది. దీనికి తోడు 2 నెలలుగా తన రాజకీయ వ్యూహ చతురతతో సీఎం హరీష్ రావత్ కమలదళంలో కంగారు పుట్టించారు. మొత్తంగా బలవంతంగా అధికారం దక్కించుకోవటం కోసం తన పరిధి మీరి రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర పాలకుల రాజకీయ కుట్రల్ని ఒక్కడే ఎదిరించి నిలబడ్డాడు. తనపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా వెరవకుండా పోరాడాడు. రాజకీయ కుట్రల్ని రాజకీయంగానే ఎదిరించాడు. కేంద్రం కొమ్ములు వంచి తిరిగి తన అధికార పీఠం దక్కించుకున్నాడు. రెండు నెలలుగా సాగుతున్న ఎడతెగని రాజకీయ సంక్షోభానికి అసెంబ్లీ బలపరీక్షతో తెరపడింది. 2 నెలల కిందట ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లు మూజువాణి ఓటుతో నెగ్గినా ఆపై రాజకీయ సంక్షోభానికి తెరలేచింది. దీంతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఆపై అభిశంసన, అవిశ్వాస తీర్మానం, బలపరీక్షలు, రాష్ట్రపతి పాలన, హైకోర్టు జోక్యం, సుప్రీంకోర్టు జోక్యం, ఇలా ఊహించని రాజకీయ మలుపులతో సాగిన సంక్షోభానికి బలపరీక్ష చెక్ పెట్టింది. బిల్లు వీగిపోవడంతో రావత్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందంటూ ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి సర్కారు ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నించింది. దీనిపై ఇటు రావత్ అటు కేంద్ర ప్రభుత్వం మధ్య న్యాయ పోరాటం జరిగింది. హైకోర్టు సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. చివరకు బలం నిరూపించుకోవటానికి రావత్కు అవకాశమివ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీనికి తోడు 9 మంది రెబల్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా కోర్టు సమర్థించడంతో విశ్వాస పరీక్షలో వాళ్లు పాల్గొనకుండా అడ్డుకట్టబడింది. దీంతో సీఎం హరీష్ రావత్ విజయం కొంతమేర కన్ఫామ్ అయింది. కాంగ్రెస్ రెబల్స్కు ఓటు హక్కు వచ్చి ఉంటే రావత్ ప్రభుత్వం పడిపోయి బీజేపీకి అవకాశాలు మెరుగయ్యేవి. కానీ హైకోర్టు రెబల్స్ను అనర్హులుగా ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోగలమన్న ధీమాతో ముందుకెళ్లింది. ఆ వెంటనే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో రెబల్స్ సవాల్ చేసినా అక్కడ వారికి చుక్కెదురే అయింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మంగళవారం జరిగిన ఫ్లోర్ టెస్ట్లో రావత్కు బీఎస్పీతో పాటు 2 ఇండిపెండెంట్ల మద్దతు లభించింది. దీంతో ఆయనకు అనుకూలంగా 33 ఓట్లు రాగా వ్యతిరేకంగా 28 ఓట్లు పడ్డాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో సీఎం హరీష్ రావత్ నెగ్గాలంటే 32 మంది సభ్యుల బలం అవసరం. 9 మంది రెబల్స్పై వేటుపడటంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 27కు తగ్గింది. దీంతోనే అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. ఐదుగురు సభ్యుల మద్దతు తగ్గిందని టెన్షన్ పడుతున్న హస్తం పార్టీకి బీఎస్పీ, యూకేడి, స్వతంత్రులు మద్దతిచ్చారు. మొత్తం 62 మంది సభ్యులు బలపరీక్షలో పాల్గొన్నారు. అయితే అనధికారికంగా హరీష్ రావత్కు 34 మంది, బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. ఈ బలపరీక్ష ఫలితాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో సమర్పించారు. వాటిని న్యాయస్థానం బుధవారం ప్రకటించింది. ఆ వెంటనే ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్టు కోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. లోక్తంత్ర్ కి జీత్ హుయి హై, జో భీ జీతేగా తో లోక్తంత్ర్ జీతేగా, జిస్ లోక్తంత్ర్ కో కమ్ కర్నే కా యా ఖతమ్ కర్నే కా ప్రయాస్ భారతీయ జనతా పార్టీ ని కియా థా ఔర్ శురువాత్ అరుణాచల్ ప్రదేశ్ సే హుయి థీ ఔర్ ఉత్తరాఖండ్ దూసరే నంబర్ పే థా. మే బధాయి దేనా చాహతా హూ హైకోర్టు కో ఔర్ సుప్రీం కోర్టు కో విశేష రూప్ సే జిన్హోనే యే అవసర్ ప్రదాన్ కియా లెజిస్లేచర్ కో ఉత్తరాఖండ్ కే కి వో అప్నా నేతృత్వ ఖుద్ చునే నా కే దేశ్ కి సెంట్రల్ గవర్నమెంట్ చునే.
మొత్తంగా ఉత్తరాఖండ్ విశ్వాస పరీక్ష కాషాయ దళానికి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం నింపింది. ఆద్యంతం జేమ్స్ బాండ్ సినిమాలా ఉత్కంఠ రేపిన బలపరీక్ష ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. దీంతో కాంగ్రెస్ బలపరీక్షలో నెగ్గామని ప్రకటించుకుంది. ఈ ఫలితంతో ప్రజాస్వామ్యమే గెలిచిందని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.